తేదీ 29/6/2024 నాడు 11:30 గంటలకి కంప్లైంట్ రాకేష్ బాగంబర్పేట నుంచి పిఎస్కు వచ్చి తను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి వచ్చి తనని కొట్టి బలవంతంగా తన దగ్గర ఉన్న 3 సెల్ ఫోన్లు ల్యాప్టాపు గుంజుకొని పోయినారని ఫిర్యాదు రాగా ఈ ఫిర్యాదు మీద ఇన్వెస్టిగేషన్ చేసి నా వెనుకున్నటువంటి భాష అనే నేరస్తుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు వివరంలో ఏమనగా ఈ నేరస్తుడు భాష ఫిర్యాదుదారుడైన రాకేష్ యొక్క వాళ్ళ అమ్మ దుర్గతో పరిచయం పెంచుకొని ఆమెతో పాటు క్యాటరింగ్ బిజినెస్ చేస్తూ ఆమెతోటి చనువుగా తిరగడం వల్ల అది కొడుకు చూసి తల్లితోటి చనువుగా ఉంటున్నాడని అవి ఫోటోలు తీసుకొని ఈ భాషని తల్లితోటి నువ్వు చనువుగా ఉండొద్దు అని చెప్పడం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఈ భాష తను రాకేష్ ఫోటోలు తీసుకున్నాడని అవి బయటకు ఇస్తే ప్రమాదం అని తన అనుచరుల్ని మరో 4 మందిని కర్నూలు నుంచి ఒక కారు బుక్ చేసుకొని ఇంటికి వచ్చి ఎవరు లేని సమయంలో ఆ రాకేష్ ఒక్కడే బెడ్రూమ్లో ఉండగా ఇంట్లోకి వెళ్ళి అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్న 3 సెల్ ఫోన్లు ల్యాప్టాపు తీసుకుని పోవడం జరిగింది. దీని మీద నిన్న 2వ తారీఖు సాయంత్రం 6 గంటలకి అంబర్పేటలో భాషను అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు 4 కూడా పరారీలో ఉన్నారు. వారిని తొందరలోనే అరెస్ట్ చేసి తదుపరి మీకు సమాచారం ఇస్తాం. భాష అనే వ్యక్తి రాకేష్ అనే వ్యక్తిని కొట్టాడు. ఈ కొట్టడానికి గల కారణం ఏంటంటే రాకేష్ వాళ్ళ అమ్మతోటి ఇతను చనువుగా ఉంటున్నాడు, అది రాకేష్కి నచ్చకపోవడం వల్ల ఇతన్ని మందలించడం జరిగింది. మా అమ్మతోటి నువ్వు చనువుగా ఉండొద్దు అని అది మనసులో పెట్టుకొని భాష రాకేష్ని కొట్టడం జరిగింది. పరిచయం అనేది ఆమె ఇంతకుముందు రామంతపూర్లో ఉన్నప్పుడు ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకోండి, అక్కడ టిఫిన్ సెంటర్కి వస్తా వస్తే ఇతను కారు డ్రైవింగ్ చేసుకుంటా ఉండేది, అలా పరిచయం అయింది. ఆ పరిచయం కొంచెం స్నేహంగా మారి ఇద్దరు కూడా ఇక్కడ శ్రీరమణ థియేటర్ దగ్గర కర్రీ పాయింట్ బిజినెస్ స్టార్ట్ చేసి అట్లా ఆ ఫ్యామిలీకి భాష దగ్గరగా ఉండడం అయినాడు. ఇతను కర్నూలు సంబంధించిన వ్యక్తి. పాత కేసులు ఇప్పటి వరకు ఏం లేవు, కేవలం వాళ్ళ ఆ దుర్గతోటి చనువుగా ఉండటం వల్ల వాళ్ళ కొడుకు ఇబ్బంది అడ్డం వస్తున్నాడని ఆ కొడుకుని బెదిరించి అతని దగ్గర ఎలాంటి సాక్ష్యాలు ఉండకుండా చేయాలనే ఉద్దేశంతో తనతో పాటు ఒక 4 వ్యక్తుల్ని తీసుకుని వచ్చి అతన్ని కొట్టి బెదిరించి అతని సెల్ ఫోన్లు ల్యాప్టాప్ తీసుకుని పోవడం జరిగింది.